గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ మార్నింగ్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ చైనా ట్రేడ్ వార్ భయం మళ్ళీ మార్కెట్స్ను వెంటాడుతోంది. సో ఒకరోజు ముందుకి ఒకరోజు వెనక్కి, సో ఈ ముందు వెనుకంజల పీకులాట్పై మార్కెట్స్ చిరాగ్గా ఉన్నాయి, చికాగ్గా ఉన్నాయి. దీంతో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో 650 పాయింట్లు కోల్పోయింది డౌ జోన్స్. అక్కడి నుంచి కొంత కోలుకొని సుమారుగా 400 పాయింట్ నష్టంతో క్లోజ్ అయింది. ఇప్పుడు ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 50 పాయింట్ల నష్టాన్ని 11,481 దగ్గర మనకు కనిపిస్తోంది ప్రస్తుతం. సో యుఎస్ చైనాల మధ్య ట్రేడ్ వార్ అనేది కొనసాగబోతోంది. ఎందుకంటే రేపు శుక్రవారం, వచ్చే శుక్రవారం నుంచి $200 బిలియన్ దిగుమతులపై చైనా నుంచి యుఎస్కు దిగుమతే వస్తువులపై ఇప్పుడున్న ట్యాక్స్ రేట్ 10% అయితే దాన్ని 25%కి పెంచబోతున్నారు. సో ఇవి ఉత్తిత్తు బెదిరింపులు కావు, యుఎస్ సీరియస్గా ఉంది అంటూ నిన్న యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ మార్కెట్స్లో ట్రేడ్ వార్, ఎందుకంటే ఓకే యుఎస్ చైనా దిగుమతుల మీద ట్యాక్స్ వేస్తే ఏమవుతుందండి అని అడిగితే, ఇది ఒక ఆల్రౌండ్ చైనా ఎకానమీ కనుక స్లోడౌన్ అయితే వాళ్ళ దిగుమతులు తగ్గిపోతాయి, అంటే వాళ్ళ ఎగుమతులు తగ్గిపోతే యుఎస్కి చేసే ఎగుమతులు, అది ఆ దేశం ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దాంతో ఒక ఆల్రౌండ్ గ్లోబల్ ఎకనమిక్ స్లోడౌన్కి దారితీసే ప్రమాదం ఉంది. అందుకనే మార్కెట్స్ ఇంతగా రియాక్ట్ అవుతూ ఉంటాయి ఇటువంటి ప్రకటనలు వచ్చినప్పుడల్లా. సో చైనా దిగి వస్తుందా లేకపోతే తాత్సారం చేస్తుందా అనేది చూడాలి. అలాగే ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ ఎగుమతులు ట్రేడ్కి కూడా ఇది విస్తరించే అవకాశం కనిపిస్తుంది. నిన్న యుఎస్ కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్ ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా దాడి ప్రారంభించారు, ఇండియా రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అవలంబిస్తోంది అంటూ. సో మన ప్రభుత్వం ఆఫ్కోర్స్ ఇప్పుడు అంత ఎలక్షన్ గొడవలో ఉన్నారు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోలేదు, మనం కూడా మన తెలుగు మీడియా అసలే పట్టించుకోదు. ఇప్పుడు ఈ లోకల్ పాలిటిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మన సాఫ్ట్వేర్ ఎగుమతులు కావచ్చు, ఇతర ఎగుమతుల మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ప్రకటన విల్బర్ రాస్ చేయడం జరిగింది. ఇంకా లోకల్ మార్కెట్స్ ఈ పరిణామాలన్నిటికీ, ఆఫ్కోర్స్ ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు గ్లోబల్ ఫాల్కి ముందుగానే పట్టడం జరుగుతుంటుంది, ప్రీఎంప్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది చూసాం మనం లాస్ట్ 2-3 డేస్గా మార్కెట్స్ వరుసగా నష్టపోతూ వస్తున్నాయి. నన్ను కూడా నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోవడం చూసాం. ఎఫ్ఐఎస్ ప్రధానంగా, ఎందుకంటే ఈ రీసెంట్ ర్యాలీకి బెడ్రాక్ ఏది, సాలిడ్ బెడ్రాక్, ఒక స్ట్రాంగ్ మద్దతు ఏది అని అంటే డెఫినెట్లీ అది ఎఫ్ఐఎస్ బయింగే. సో ఎఫ్ఐఎస్ బయింగ్ కారణంగానే నిఫ్టీ, మనం ప్రత్యేకించి ఈటీఎఫ్స్ అంటాము, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఓవర్సీస్ ఈటీఎఫ్స్ అన్నీ కూడా ఇండియాలో 4-5 స్టాక్స్ని చేజ్ చేశాయి, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇలాంటి 5-6 స్టాక్స్ పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడంతోనే మనకు నిఫ్టీ ఇప్పుడున్న 11,600-11,700 రేట్ రేంజ్కి వెళ్ళడం జరిగింది. సో వేరాజ్ బ్రాడర్ మార్కెట్స్లో మాత్రం మనం ఒక బేరిష్ ఫేజ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆ లిక్విడిటీ అనేది డ్రై అయ్యే అవకాశం కనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ ఏ టెంపరీ పీరియడ్. సో మేబీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయ్యేంత వరకు, లేదా ఇప్పుడు ఈ గ్లోబల్గా ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ సద్దుమణిగేంత వరకు ఆ లిక్విడిటీ డ్రై కాబోతుంది. అందుకనే మన మార్కెట్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసిన, ఎస్పెషల్ ఐసీఐసీలో నిన్న 500 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మడం జరిగింది, రిలయన్స్లో 600 crores, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 300 crores. ఇలా డెలివరీ బేస్డ్ సెల్లింగ్ అనేది మనం గమనించాం. దాంతో నిఫ్టీ మనకు కరెక్షన్ కూడా మనం గమనిస్తున్నాం. సో ఎక్కడ దాకా వెళుతుంది నిఫ్టీ ఈ లోవర్ లెవెల్స్లో అని అంటే, మేబీ వర్స్ట్ కేసులో 50-డే మూవింగ్ యావరేజ్ లైక్ 11,350 లాంటివి టెస్ట్ చేయొచ్చు. అలాగే నిఫ్టీ బ్యాంక్ ఇంకా వీక్గా ఉంది, 29,500. ఎప్పుడైతే 11,550 నిఫ్టీ, 29,500 బ్యాంక్ నిఫ్టీ బ్రీచ్ చేశాయో అక్కడి నుంచి మరింత లోవర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందని మనం గతంలో కూడా అనుకున్నాం, అది నిన్న మనం గమనించాం. కాకపోతే బై అండ్ డిక్లైన్స్ అనే థియరీ ఎప్పుడు ఉండే ఉంది. సో అది ఎవరు, అది కనుక మార్కెట్స్ ఫాలో అయితే, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది మార్కెట్స్ డెసిషన్. సో ETF మనీ ఏ విధంగా మూవ్ అవుతుంది అన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి మార్కెట్స్ మూమెంట్స్ని డిటర్మైన్ చేసే అంశం. సో అదే ప్రధాన మార్గనిర్దేశకం కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ని, ఆ కదలికల్ని మనం కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండాలి. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడ్ తీసుకోవాలి ఇప్పుడు బయింగ్కి అనుకూలంగా కనిపిస్తుందా? అంటే మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బయ్ ఆన్ డిప్స్గా చెప్తూ వచ్చాం, బట్ స్టాప్ లాసెస్ అనేది నేను ట్రిగర్ అవుట్ ఆన్ చేసాం 11,550 కింద.
సో ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ మనం చూడాలండి. వన్ ఇస్ గ్లోబల్ రౌట్ ఏదైతే అవుతుందో, గ్లోబల్ మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ ఏం పడుతున్నాయో దాన్ని మనం ఫాలో అవుతున్నాం. అండ్ సెకండ్ థింగ్ మనకు కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. ఐ థింక్ మనీ ఎక్కడైతే సప్లై తక్కువ ఉందో ఆర్ మనీ టైట్నెస్ ఉన్నాయో ఆ స్టాక్ మళ్ళీ పడుతుంది చూసాం మనం నిన్న. స్టాక్స్ లైక్ జీ కానీ, ఎస్పెషలీ ప్రమోటర్ ప్రజ్యూమ్ స్టాక్స్ జీ, దివాన్ హౌసింగ్ కానీ లేదంటే ఎస్ బ్యాంక్, ఇలాంటి స్టాక్స్లో మళ్ళీ మనం నవంబర్లో ఎలాంటి సినారియో చూసామో ఆల్మోస్ట్ 6 మంత్స్ లేటర్ అగైన్ సేమ్ సినారియో రిపీట్ అవడం చూస్తున్నాం. సో ఇలాంటి సినారియో రిపీట్ అయినప్పుడు ప్రాబ్లీ కొద్దిగా పెయిన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది మార్కెట్స్లో. అండ్ మనం నిన్న చూసాం ఎఫ్ఎంసీజీ అఫ్కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా పడతా వస్తున్నాయి. స్టాక్స్ లైక్ లీవర్, బ్రిటానియా ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతున్నాయి. లాస్ట్ 2 డేస్లో మనం చూస్తే కనుక కన్జ్యూమర్ లెడ్ స్టాక్స్ కూడా మనం కరెక్షన్స్లోకి రావడం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ స్టాక్స్ లైక్ బాటా, టైటాన్ ఇవి కూడా. సో దేర్ ఈస్ సంథింగ్ సీరియస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఇన్ ద మార్కెట్స్ అనిపిస్తుంది. బట్ అఫ్కోర్స్ నిఫ్టీ ఈస్ ప్యూర్లీ మేనేజబుల్. సో రేపొద్దున మనకి HDFC కానీ ఇంకో స్టాక్ ఏదో హెవీ వెయిట్ ఉందో వాటిని కొద్ది పైకి తీసుకెళ్తే నిఫ్టీ క్యాన్ బి మేనేజ్డ్. బట్ అగైన్ నిఫ్టీ 10,311 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ స్వింగ్లోగా మనం చెప్పుకోవచ్చు. ఆ 10,311 అనేది మనకి 25th March రోజు రావటం చూసాం. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ గ్రేట్ సపోర్ట్. ఇప్పుడే వసంత్ గారు అన్నారు 10,436 మనకి 50-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 60 points అవే ఫ్రమ్ ఎస్టర్డేస్ క్లోజ్. సో నా ఉద్దేశంలో మార్కెట్ 11,624 కింద ఉన్నంతకాలం కొద్దిగా బేరిష్గా ఉండే ఛాన్సే ఉంది. సో ఐ థింక్ మనకి రేంజ్ అనేది కొద్దిగా డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇట్స్ టూ ఎర్లీ టు సే, ఎందుకంటే ఓన్లీ 1 డేనే బిలో 220-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి. ఇన్ కేస్ మార్కెట్ ఎల్లుండి అంటే 3rd day మనకి 11,620 అబోవ్ క్లోజ్ అయిపోయింది అంటే కనుక ఇది ఓన్లీ అబరేషన్ అనుకోవచ్చు. అదర్వైజ్ మనకి డే ఆఫ్టర్ 11,600 కింద క్లోజ్ అయింది ఫ్రైడే రోజు అనుకుంటే కనుక ప్రాబ్లీ మార్కెట్ ఈస్ గోయింగ్ టు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. నా ఉద్దేశంలో 11,300 నుంచి 11,700 అనేది రేంజ్ క్లియర్గా షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం పదే పదే చెప్తున్నాం అండర్ పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీనని. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఇది 20-day మూవింగ్ యావరేజ్ కూడా దాటలేకపోయింది. నేను ఒక మంచి క్రాక్ రావటం చూసాం. అండ్ 29,156 25th March లో ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ ఎస్ ఎ గుడ్ సపోర్ట్. సో వీఆర్ నాట్ ఫార్ అవే, అనదర్ 150 points కింద సపోర్ట్ పాయింట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 29,300 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సారీ 28,300 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1,000 points కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 29,156 కింద 2-3 or 3 days క్లోజ్ అవుతాయి కనుక. సో బ్యాంక్ నిఫ్టీ ఫినాన్షియల్స్లో కొద్దిగా కేర్ఫుల్ ఉండాల్సిన టైం. అండ్ అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ 29,730 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది ఉంటుంది, విచ్ ఇస్ 500 points అవే ఫ్రమ్ ఎస్టర్డేస్ క్లోజ్. సో అప్పుడే లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి, అదర్వైజ్ బ్యాంక్ పొజిషన్లో లాంగ్స్ అవాయిడ్ చేయొచ్చు. బట్ నిఫ్టీలో డెఫినెట్లీ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబబ్లీ వాళ్ళు దే కెన్ ట్రై అండ్ బై విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ 11,311 అని చెప్పొచ్చు. అండ్ మనం మే సిరీస్ పదే పదే చెప్తున్నాం వీ షుడ్ బి ఇన్ క్వాలిటీ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని. సో ఇప్పటి కూడా వీ టెన్ టు రిపీట్ ద సేమ్. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ లాంటి స్టాక్స్ క్రాక్ అవుతున్నా కూడా ప్రాబ్లీ 2nd, 3rd price point ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక దట్స్ ద స్పేస్ టు స్టే. రిలయన్స్ కానీ, HDFC కానీ, మేబీ కోటక్ బ్యాంక్ కానీ, ఈ స్టాక్స్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రిజల్ట్స్ మోదీకి ఫేవర్గా రాకపోయినా, మార్కెట్ చాలా క్రాక్ అయినా కూడా ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్లో ఉంటే మనకి 1 or 2 months మన ప్రైజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అదర్వైజ్ ఐదర్ వే స్టాప్స్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ వొలటాలిటీలో. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి ట్రేడర్స్ అని నా సజెషన్. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది, రిజల్ట్స్ మిక్స్డ్గా ఉంది, మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని బాగా వస్తున్నాయి, కొన్ని డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఓవరాల్గా కన్సంప్షన్ స్పేస్ ప్రధానంగా మనకు బాగా డిసప్పాయింట్ చేస్తున్నాం ఆఫ్ ది సెక్టర్స్. సో ఎటువంటి వ్యూహంతో ఈ సమయంలో ముందుకు వెళ్ళాలి? మీరు అన్నట్టు ఒకటి ఎఫ్ఎంసీజీ రంగం కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ జోన్లో, ఎందుకంటే మనకి ఎప్పుడు అటెంప్ట్ చేయాలనుకున్నా కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, ఆల్మోస్ట్ లైక్ 40-50 PEs ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఆల్మోస్ట్ 32 PE దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్నాయండి ఎఫ్ఎంసీజీ వచ్చేసి. ఒకటి ఏంటంటే వాల్యూమ్ గ్రోత్ అంతగా చూపించలేకపోయారు, ఆల్మోస్ట్ లైక్ డబల్ డిజిట్స్లో ఉన్న హైయర్ డబల్ డిజిట్స్లో 15-16% వాల్యూమ్ గ్రోత్ చూపించే వాళ్ళు హైయర్ సింగిల్ డిజిట్స్లో చూస్తున్నారండి ఇప్పుడు, లైక్ 7-8% అనేది గగనం అయిపోయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ రూరల్ గ్రోత్ డిమాండ్ని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, ఆంటిసిపేట్ చేస్తారో, అంత ఆప్టిమిస్టిక్గా లేదని మనకు క్లియర్గా కనబడుతుంది. ఇంతకుముందు రూరల్ గ్రోత్ అనేది అర్బన్ గ్రోత్కి 1.3 multiple ఎక్కువగా గ్రోత్ కనబడేది. ఇప్పుడు ఆ గ్రోత్ వచ్చేసి 1.1 టేపర్ డౌన్ అయింది, విచ్ ఈస్ షోయింగ్ అండ్ సేమ్ టైం ట్రాక్టర్ సేల్స్లో కూడా ఇది మనకు రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. సో రూరల్గా ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ అని కూడా కొద్దిగా డిప్రిషియేట్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈ ప్రైస్ పాయింట్స్లో మనకు కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే వాల్యూమ్ ప్రైస్ పాయింట్లో ఒక 2-3 years ప్రైస్ టైం లైన్తో వాల్యూమ్ ఇంప్రూవ్ అవుతుంది అనే అజంప్షన్తో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. అండ్ కన్సంప్షన్ స్టోరీ ఇట్స్ లైక్ ఎవర్ లాస్టింగ్ స్టోరీ అండి. సో దే విల్ బి బ్యాడ్ టైమ్స్ అకార్డింగ్ టు ద సైకిల్. కాకపోతే ఏంటంటే వీ నీడ్ టు పిక్ దెమ్ అండ్ ద బ్యాడ్ సైకిల్ అని చెప్పుకోవచ్చు.
అండ్ మంచి మంచి స్టాక్స్ కూడా కరెక్షన్ కూడా అయ్యాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటానియా 13%, హెచ్యుఎల్ కూడా ఆల్మోస్ట్ 7%, అండ్ మారికో కూడా, మారికో నిన్న రిజల్ట్స్ ఇచ్చినా కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసిన రిజల్ట్స్ పరంగా ఫ్యూచర్ అవుట్లుక్ గ్రోత్ పరంగా కొద్దిగా చూపించారండి వాళ్ళు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ ప్లేయింగ్ అవుట్ ఫర్ మారికో. సో నా సజెషన్, ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు దీస్ స్టాక్స్ అనేది నా ఒపీనియన్ అండి. కాకపోతే బీ రెడీ ఫర్ అనదర్ 7-8% డౌన్ సైడ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కాకపోతే ఏంటంటే మంచి అట్రాక్టివ్ పాయింట్ కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లాగా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. కాకపోతే డూ ఇట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15-20 డేస్ అండి. ఎందుకంటే మార్కెట్లో వొలటిలిటీ కొద్దిగా ఎక్కువ ఉంది, అండ్ వొలటిలిటీ ఇండెక్స్ కూడా 26.48 దగ్గరకు వచ్చిందండి, విచ్ ఇస్ లైక్ వెరీ హై. మనం ఇంతకుముందు కూడా ఇలాంటి వొలటైల్ టైమ్స్ చాలా తక్కువసార్లు చూసాం. సో దీనికి కంట్రిబ్యూట్ చేసిన, ఐ మీన్ ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పినట్టు ట్రేడ్ డీల్ నెగోసియేషన్స్, అండ్ ఇప్పుడున్న 250 బిలియన్ కాకుండా అండ్ అదర్ 200 బిలియన్ కూడా వాళ్ళకి నెక్స్ట్ సెట్ ఆఫ్ టారిఫ్స్లో వచ్చేట్టు కనబడుతున్నాయి. సో ఇవన్నీ చూస్తే కొద్దిగా చైనీస్ ఎకానమీ వీక్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఇండియా మీద ఎఫెక్ట్ అనేది కొద్దిగా లిమిటెడ్గా ఉంటుందండి, బికాస్ మనం మోర్ లైక్ అ డొమెస్టిక్ ఓరియంటెడ్ ఎకానమీ. సో నా ఒపీనియన్ వీ ఓంట్ బీ దాట్ మచ్ ఎఫెక్టెడ్ యాజ్ లైక్ చైనా అని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఎంసీజీ ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ వన్ మోర్ ఎంట్రీ పాయింట్ ఈస్ ఫర్ కార్పొరేట్ బ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ కార్పొరేట్ నాట్ రీటైల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్లో కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉన్న బ్యాంక్స్కి మంచి టైం లాగా చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్ అట్రాక్షన్. అండ్ ప్రొవిజన్ సైకిల్ కూడా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు అండి. ఎన్పీఏ వైజ్గా మనకి ఏదైతే రికగ్నిషన్ ఉండిందో ఆల్మోస్ట్ వర్స్ట్ ఓపెన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫర్ కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్కి. సో నా సజెషన్ వచ్చేసి పిక్ గెట్ ఇన్ టు యాక్సిస్, ఆర్బీఎల్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నా ఒపీనియన్. సో ఈ ప్రకారం అండ్ యూ కెన్ అవాయిడ్ ఎస్ బ్యాంక్ ఫర్ నౌ అండి. ఐ థింక్ ద వర్స్ట్ ఈస్ నాట్ ఓవర్ ఫర్ ఎస్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు, వెయిట్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 quarters ఫర్ ఎస్ బ్యాంక్. బట్ యాక్సిస్, ఆర్బీఎల్ అండ్ ఐసిఐసిఐ ఆర్ లుకింగ్ అట్రాక్టివ్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి ప్రశ్నలు తీసుకోబోయే ముందు కాసేపు విరామం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి మోహన్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ ప్రైస్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుందో చెప్తారండి. కొన్నారా మీరు ఆల్రెడీ? కొందాం అనుకుంటున్నారా? కొన్నాం, 640లో. 640లో కొన్నారు. ఇప్పుడు బైబ్యాక్ కూడా చేస్తా ఉంటున్నారు 680లో. లాంగ్ టర్మ్ ఉంటే అంటారా? లాంగ్ టర్మ్ అంటే ఇది అంత మరియు మీకు ఎక్స్ట్రాడినరీ ఫినామినల్ రిటర్న్స్ ఇస్తుందని మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ అండి. మేబీ ఒక మోడరేట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. యా, ఎగ్జాక్ట్లీ అండి. మోర్ లైక్ డివిడెండ్ ప్లే అని చెప్పుకోవచ్చు అండి. మీరు లాంగ్ టర్మ్ అని అంటున్నారు, సో యూ ఎక్స్పెక్ట్ ఫర్ మార్కెట్ పైన కొంచెం రిటర్న్ మాత్రం ఇవ్వగలుగుతుందండి. ఇది నెంబర్స్ అన్ని ప్రతి మచ్ ఓకే ఉంటాయి, అండ్ బిజినెస్ మోడల్ కూడా ప్రతి మచ్ ట్రాన్స్పరెంట్గానే కనబడుతుంది. నా సజెషన్ అండి, మీరు ఒకవేళ డివిడెండ్ ప్లే కోసం చూస్తున్నారంటే యూ మే హోల్డ్ ఇట్. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి, స్టాక్ అప్రిసియేషన్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. నా సజెషన్, ఒకవేళ మీరు రిస్క్ అవర్షన్ ఎక్కువ మీకు అంటే రిస్క్ తీసుకోలేరు అని అంటే యూ కెన్ హోల్డ్ ఇట్. హోల్డ్ చేయండి. అండ్ బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడే ఇటువంటి ఎక్స్చేంజెస్కి మంచి రెవెన్యూస్ వస్తాయి, అప్పటి వరకు కొంచెం లాంగ్వేజ్ అవుతూ ఉంటాయి. ప్రధానంగా బీఎస్సీకి వచ్చేసి ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతుంటాయి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే రిటైల్ సైకాలజీ చాలా వీక్గా ఉంది కాబట్టి రిటైల్ సెంటిమెంట్ ఈ స్మాల్ మిడ్ క్యాప్స్లో ట్రేడింగ్ బాగా పడిపోయింది. సో మళ్ళీ అవి పెరిగిన తర్వాత వాళ్ళకి కమిషన్స్ రావటం, బీఎస్సీకి రెవెన్యూస్ పెరగటం, సో ఆ సైకిల్ కోసం వెయిట్ చేయండి. తర్వాత కలర్ కోటేశ్వరరావు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను ఈ బ్యాంక్ ఫాలో అవుతా ఉంటాను. 6 months back మీకు ఒకసారి కాల్ చేశాను కూడా, మీరు మంచి కొంచెం న్యూస్ అనేది చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో దాని ప్రకారం నేను తీసుకున్న స్టాక్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి సార్, ఇన్ఫోసిస్, పోలీక్యాప్ కానీ, సన్ ఫార్మా అని. గుడ్. ఇప్పుడు ఈ ఎస్ బ్యాంక్ ఒక దానిలో తీసుకున్నాం సార్, అది 3 days ఉన్నాయి, 2:30 దగ్గర తీసుకున్నాం. ఓకే. ఈ పాలసీస్ మొత్తం అది నెగిటివ్ లో మాట్లాడుతుంది, ఏం చేయాలి దానికి? 2:30లో కొన్నారు ఎస్ బ్యాంక్. యా, ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి. కొద్దిగా రిస్కీ స్టాక్ కానీ బట్ ఐ థింక్ ఇట్ హాస్ గివెన్ బౌన్సెస్ కూడా. సో మనం చూస్తే కనుక నవంబర్లో ఆల్మోస్ట్ ఇది 146 దాకా రావటం చేసాం, అగైన్ 286 దాకా వెళ్ళటం చేసాం. సో అలాంటి కైండ్ ఆఫ్ హై బీటా బౌన్సెస్ ఫాస్ట్గా అయ్యే స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఇక్కడ హోల్డ్ చేయమని చెప్తాను. అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా ఉంటే కనుక ఈ స్టాక్ మళ్ళీ ప్రీవియస్లో ఏదైతే ఉందో 146 కూడా బ్రీచ్ అయ్యి 119-120 కూడా రావచ్చు, విచ్ ఈస్ 2015 లోస్. సో డెఫినెట్లీ అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ఫైనాన్షియల్ లిక్విడిటీ ఇష్యూస్ ఇరప్ట్ అయినప్పుడు ప్రాబబ్లీ స్టాక్స్ అన్ని బాగా పడతాం చూసాం, మళ్ళీ 3-6 months రికవర్ కూడా అయిపోవటం చూసాం అంతే ఫాస్ట్గా. సో నా సజెషన్ అయితే 230లో కొన్నారు, హోల్డ్ చేయమని నా సజెషన్. అండ్ బిట్వీన్ 140-120 సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు ఇంకొన్ని యాడ్ కూడా చేయమని నా అడ్వైస్. సో చాలామంది అడుగుతున్నారు ఎస్ బ్యాంక్ గురించి, ఎందుకు పడుతుంది, ఏంటి,
పెద్ద ఇందులో సస్పెన్స్ లేదు, రహస్యం లేదండి. బ్యాడ్ రిజల్ట్ కిచెన్ సింకింగ్ అంటాం కదా. ఒక కొత్త మేనేజ్మెంట్ వచ్చింది, పాత మేనేజ్మెంట్ ఒకసారి ఒకటి రెండు క్వార్టర్స్లో తుడిచిపెట్టేస్తే తర్వాత నుంచి మళ్ళీ ఫ్రెష్ స్లేట్ మీద అంకెలు ఇవ్వడం ప్రారంభించవచ్చు. అది నార్మల్గా మేనేజ్మెంట్స్ మారినప్పుడల్లా మనం ఐసీఐసీఐ బ్యాంక్లోనే అది చూసాం, యాక్సిస్లో చూసాం, ఇప్పుడు ఎస్ బ్యాంక్లో చూస్తున్నాం. సో బాగా పడింది కదా అని కొన్న వాళ్ళందరికీ ఈ పనిష్మెంట్ తప్పదు. సో ఏ స్టాక్ అయినా సరే బాగా తగ్గింది కదా, ఇంకెక్కడి నుంచి ఏం తగ్గుతుందని ఎప్పుడూ చూడకూడదు. ఆర్ కొంతవరకు టెక్నికల్స్ ఫాలో కావడం అనేది బెటర్ అసెస్మెంట్ అవుతుంది. హిమకర్ తర్వాత కాలర్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు అండ్ అరవింద్ గారు. మార్నింగ్ అండి. సార్, నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఉన్నాను మార్కెట్ లో. గుడ్. యస్, నా మొత్తానికి ఏంటంటే స్టార్టింగ్ లో కొంత డల్ అయిపోయాను, బట్ ఐ కవర్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ అమౌంట్. ఎట్లా ఎట్లా బయట కావాలి, ఎట్లా ఎక్కడ అనేది. వెరీ గుడ్. ప్రజెంట్ నేను ఎక్సిజెంట్ గ్రాఫిక్ గురించి సార్, దాంట్లో ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ ఒక 50,000 దాకా లాస్ట్ ఉండే, బట్ రైట్ నౌ 20,000 లాస్ట్ కి కవర్ చేశాను. సో అంటే కొన్ని 50 షేర్స్ ఉన్నాయి, యావరేజ్ ఏమంటారా, ఆర్ 2050 లో 50 షేర్స్ ఉన్నాయి. సో అది యావరేజ్ ఏమంటారా, ఆర్ అట్లే హోల్డ్ చేయమంటారా అని. గుడ్. మంచి పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. మార్కెట్ లో ఎప్పుడు ఆశ ఒక్కటే నడిపిస్తూ ఉంటుంది మనల్ని. హెచ్ఈజీ 2050 లో ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో యావరేజ్ లాంటిది డెఫినెట్లీ చేయొద్దండి. కొద్దిగా మార్కెట్స్ వొలటైల్ అండ్ దీనికి హై బీటా స్టాక్ అండి ఇది. మనం చూసుకున్నా కూడా హెచ్ఈజీ కూడా చాలా వొలటైల్ గా ఉంటుంది. అండ్ ఇంతకు ముందు ఆప్టిమిస్టిక్ ఈ ఎలక్ట్రోడ్ రిలేటెడ్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇంతకు ముందు ఆప్టిమిజం కూడా కొద్దిగా టేపర్ డౌన్ అయిందని చెప్పుకోవచ్చండి. నా సజెషన్ కరెంట్ లెవెల్స్ లో ఉంచండి. ఒక్కసారి నెక్స్ట్ ఒక 1 quarter తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ ఇండస్ట్రీ ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అని ఒక 1 quarter చూసిన తర్వాత మేబీ ఇందులో ఉండాలా, ఎగ్జిట్ అవ్వాలా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడైతే యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దండి, చాలా క్వైట్ వొలటైల్ టైమ్స్ కాబట్టి అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడు తర్వాత కలర్ సుబ్బయ్య లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మార్కెట్ పడటంతో ఫార్మాకి పెద్దగా ఇప్పుడు నిమిత్తం లేకుండా పోయిందండి. ఫార్మా ఈజ్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్, ఇట్స్ ఓన్ డైరెక్షన్. ఆయా కంపెనీలకు సంబంధించి ఎఫ్డిఏ న్యూస్ మరొకటో న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నాయి. అదర్వైజ్ మార్కెట్స్కి దీనికి ఒక విధమైన డీకప్లింగ్ అంటాం కదా, అది వచ్చేసింది. 2200 డాక్టర్ రెడ్డి, ఐ థింక్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎస్పెషల్లీ డాక్టర్ రెడ్డికి అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ హైబీటా స్టాక్స్, అరబిందో, బయోకాన్ ఇవన్నీ కూడా ఐ థింక్ వాలటాలిటీ ఉన్నాయి. బట్ డాక్టర్ రెడ్డి చాలా స్టడీగా ఉన్న స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు చూసేది మార్కెట్ పడినప్పుడు ఇది కూడా పడుతుందా, మేబీ పడవచ్చు అండి. బట్ ఒకవేళ మార్కెట్ మనం అనుకున్నట్టు పడకపోతే ఈ స్టాక్ మైట్ ర్యాలీ అప్ టు 3300 కూడా. సో 2940 ఉంది, మీరు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు, 700-800 rupees. నా ఉద్దేశంలో 2590 కిందకు రాకపోవచ్చు. సో 2590 వచ్చినా కూడా ఈ షుడెంట్ వరీ. సో మీకు 1 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఐ థింక్ ట్రేడింగ్ యాటిట్యూడ్ అయితే వద్దండి ఈ స్టాక్కి, హోల్డ్ చేయమని నా సజెషన్. తర్వాత కలర్ రంగనాథం లైన్లో ఉన్నారు. హలో సార్, అడగండి రంగనాథం గారు. సార్, నా దగ్గర మార్చం ఫార్మ 31 rupees 750 shares ఉండే సార్. టాటా వచ్చి 10 rupees 10 shares 1400 ఉండే సార్. ఓకే, హోల్డ్ చేయమంటారు సార్? మార్క్సన్స్ ఫార్మా అండ్ టాటా ఎలక్సీ. యా, మార్క్సన్స్ ఐ థింక్ యూ షుడెంట్ హోల్డ్ అండ్ ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్. నా ఉద్దేశంలో స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 4 years ఇది రిటర్న్స్ రాలేదు ఎస్పెషలీ, అండ్ డెంట్ అవుతున్న స్టాక్ ఇది, కంటిన్యూస్లీ లోవర్లోస్ ఫామ్ అవుతున్న స్టాక్. సో ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ వీ కెనాట్ మేక్ మచ్ మనీ ఇన్ ద లాంగ్ టర్మ్ అండి. సో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 28 to 29 దాకా రావచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 23 ఉంది. సో నియర్ టు యువర్ కాస్ట్ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అనేది నా సజెషన్. అండ్ టెక్నాలజీ స్పేస్లో టాటా ఎలక్సీ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ ఇన్ మిడ్ క్యాప్ స్పేస్ అండి. నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను. సో 830 ప్రీవియస్ స్వింగ్లో ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 780 ఆర్ 750 దాకా కూడా రావచ్చు. అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయొచ్చు, అట్లీస్ట్ 2 years వ్యూ ఉంటే. తర్వాత ప్రసాద్ గుండ్లా, ఆంధ్ర షుగర్స్ 320, ఆంధ్ర బ్యాంక్ 25 rupees ఉన్నాయి, ఎటువంటి సలహా ఇవ్వబోతున్నారు? కొద్దిగా స్టాక్ సెలెక్షన్ అనేది మీది, ఐ థింక్ యూ నీడ్ టు రీవిజిట్ ద డిసిషన్ అండి. మీరు ఆంధ్ర బ్యాంక్లో ఉన్నా అని చెప్పారు, ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు గెట్ ఇన్ టు దట్ బ్యాంక్ అండి, ఫస్ట్ థింగ్. సో మీరు ఒకవేళ బ్యాంకింగ్ స్పేస్లో, పబ్లిక్ బ్యాంక్ స్పేస్లో ఉండాలి అని అనుకుంటే యూ హ్యావ్ బెటర్ నేమ్స్ విత్ మంచి వాల్యుయేషన్ లెవెల్స్ అండి. ఎస్బీఐ ఈజ్ అ బెటర్ నేమ్, ఫార్ బెటర్ నేమ్ దెన్ ఆంధ్ర బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సో నా సజెషన్ ఐ థింక్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర అండ్ ఆంధ్ర షుగర్స్ దగ్గర, ఇన్ఫాక్ట్ యూ నీడ్ టు విజిట్ యువర్ డెసిషన్ ఫస్ట్ అండి. అండ్ దానికంటే కూడా బ్యాంక్స్లో ఉండే పబ్లిక్ బ్యాంక్స్లో కంటే కూడా అండ్ ఆంధ్ర బ్యాంక్ అంటే కూడా కొద్ది కార్పొరేట్ బ్యాంక్స్లో ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. లైక్ ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్లో ఉంటే
అండ్ ఇన్ఫాక్ట్ ఆర్బిఐ బ్యాంక్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. అండ్ అక్కడ క్రాస్ సేల్స్ ఐడియా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఐ థింక్ మీరు అలా గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ వైపు వెళ్తే బాగుంటుందండి. సో ఒకటేంటంటే ఐ థింక్ ఆంధ్ర షుగర్స్ దగ్గర కూడా నాట్ ఏ గుడ్ చాయిస్ అని చెప్తానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చాలా వొలటైల్, ట్రేడింగ్ కి పనికొస్తాయండి ఇలాంటి స్టాక్స్ కూడా. నా సజెషన్ ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఐ థింక్ సెక్టర్ రివిజిట్ చేయమని నా ఒపీనియన్ అండి. సూర్యప్రకాష్ రావు, బ్రిటానియా, బాటా, టైటాన్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు. ఇవాళ కొనొచ్చా లేదా ఒక వారం ఆగటం మంచిదా? ఇలాంటి స్టాక్స్ విష్ కెనాట్ టైమ్ అండి. సో ప్రాబ్లీ మనకు చూస్తే కనుక బాటా లాస్ట్ 3 to 4 డేస్లో ఆల్మోస్ట్ 120 రూపీస్ పడింది. సో ఇక్కడ నుంచి డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ అనేది కొద్దిగా ఉంటుంది. సో ఇవాళ కొనొచ్చా, 1 వీక్ తర్వాత కొనొచ్చా అంటే ఇవాళే కొనాలని నా సజెషన్ అండి. బట్ ఎంత ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో కొంటారో అది మోర్ ఇంపార్టెంట్. సో నా ఉద్దేశంలో మీరు 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని నా సజెషన్. సో ఫర్ ఇన్స్టెన్స్ బాటా చూస్తే కనుక 1143 దగ్గరే మేజర్ సపోర్ట్ మనం చూస్తాం, లాంగ్ టర్మ్ సపోర్ట్ అరౌండ్ 1350 ఉంది. సో స్టాక్ లాస్ట్ 2 డేస్లోనే 150 రూపీస్ కరెక్ట్ అయింది. సో ఇంకో 200 రూపీస్ కరెక్ట్ టాప్ అవుటాకి రీజన్ లేదండి. సో డెఫినెట్లీ అవుతుంది. వర్స్ట్ మార్కెట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం, మేబీ బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్. అలాంటి టైంలో ప్రాబ్లీ ఒక 10-12% కరెక్షన్స్లో మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ మూడు కూడా మంచివే. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ 4-5 సార్లు కొనండి లేదా ఎస్ఐపి చేయండి 20 స్టాక్స్లో. సో ఆయన లాంగ్ టర్మ్ అన్నారు, మీరు 2 ఇయర్స్ అన్నారు. సో మీ దృష్టిలో 2 ఇయర్స్ బాస్ లాంగ్ టర్మ్ లాగా ఉంది. ఆయనకు పాప మరి ఒక్కొక్కరికి 6 మంత్స్ కూడా లాంగ్ టర్మే అవుతుంది. టైం పీరియడ్ లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ మినిమమ్ 2 ఇయర్స్ అని టుడే సినారియో. 2-3 ఇయర్స్ అనేది నార్మల్గా మనం చెప్పే లాంగ్ టర్మ్. సో అది దృష్టిలో ఉంచుకోండి మీరు. అండ్ బీ స్పెసిఫిక్ వెన్ యూ మెన్షన్ లాంగ్ టర్మ్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.